అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా శంషాబాద్ లో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు అక్రమాలను ఎత్తి చూపిస్తున్నారని అక్కసుతో సస్పెన్షన్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా ఇంత నిరంకుశత్వం, ఇంత వివక్ష ఏ ఎమ్మెల్యేల మీద కూడా జరగలేదు. సస్పెండ్ చేయాలనుకుంటే కూడా ఒక సెషన్ కి మాత్రం సస్పెండ్ చేయాలి, లేకుంటే ఒక రోజు సస్పెండ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను గొంతు నొక్క ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఈ యొక్క అసెంబ్లీ మీద రాబో ఎలక్షన్లో 2023 అసెంబ్లీ మీద ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. అందుకు నిరసనగానే ఈరోజు శంషాబాద్ పట్టణంలో ఈ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినాం. రాబో కాలంలో నువ్వు ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నా కానీ మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటుంది. మీ యొక్క ప్రతి ఒక్క తప్పటడుగును మేము నిలదీస్తాం. మీరు ప్రజా గొంతును మీరు ఆపలేరు. ఈ రోజుల అసెంబ్లీలు ఆపొచ్చు, కానీ బయట ప్రజలందరూ కూడా మీద తిరగబడతారు. ఈ తప్పులను ఎండగడతాం. నిన్ను ఖచ్చితంగా రాబో ఎలక్షన్ల గద్దె దించుతామని చెప్పి అంబేద్కర్ సాక్షిగా శంషాబాద్లో మేము ప్రమాణం చేస్తున్నాం. ఉమ్మడి